ప్రియమైన దేవుని జనాంగమ దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వేడుకలో మీరందరం మనమందరం పాలుపంచుకోవడం అనేది జరిగింది దేవునికి మహిమకరంగా ఆయన విలువైన పాత్రలుగా ఆయన మాటలు వింటూ సమాజానికి ఆయన మాటలు తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి భుజాల మీద ఉంది గనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో ఆయన వాక్యానికి మీ హృదయాల్లో చోటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ముందుగా సమాజంలో క్రైస్తవ సమాజంలో బోధకులందరి బోధలు ఒకలా లేవు భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి అందరు బోధకులు ఒకే అంశం గురించి ఒకేలా మాట్లాడతారా అంటే ఒకేలా మాట్లాడట్లా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి మరి ముఖ్యంగా సత్యమెరిగిన వారమని చెప్పుకుంటున్న వారిలో కూడా భిన్నాభిప్రాయాలు భిన్నమైన బోధలు భిన్న ఉద్దేశాలు విభిన్న రీతుల్లో పిల్లలకు బోధించటం ఒక రెడ్ అంటే ఒకరు తెడ్ అంటాం ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటాం ఇవన్నీ యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకు బాగా అలవాటైపోయాయి ఇందులో ఏది రైట్ అనేది తెలివైన వారు వాక్యం ఎరిగిన వారు వాక్య పరిశీలన వాక్య అవగాహన ఉన్న వారు ఒక నిర్ధారణకు రాగలుగుతున్నారు కానీ వాక్య అవగాహన లేని వారు వాక్య పరిశీలన చేయలేని వారు ఎవరు ఏ దారిలో పడితే ఆ దారిలో అంటే గాలికి చెదరగొట్టబడి పుట్టు మాదిరిగా ఎవరు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయే వారికి అది ఏది నిజం ఏది అసత్యం ఏది సత్యం అనేది తెలుసుకోగలిగే జ్ఞానం కూడా ఈరోజు లేకపోవడం చాలా విచారకరం ఒకే బైబిల్ పట్టుకుని ఒకే క్రీస్తును నమ్ముకుని ఒకే బోధలో ఉన్నామని చెప్పుకుంటూ భిన్నమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు కలిగి బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవాలి ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి అనేది మీ అందరికీ ఉండాల్సినటువంటి ఖచ్చితమైన ఒక అందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఒక బలమైన నిర్ణయం అది ఆ బలమైన నిర్ణయం మీరు అందరూ కలిగి ఉండాలి ఆ బలమైన నిర్ణయం మీరు అందరూ కలిగి ఉండాలి రైట్ ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా సందర్భాల్లో చాలా మంది పుష్పవతి వేడుక చేయొచ్చు అనుకొందరు చేయకూడదని మరికొందరు అంతే కదా చేయొచ్చు అని చెప్పిన బోధకులు ఉన్నారు చేయకూడదు అని కరాకండిగా చెప్పేసిన బోధకులు ఉన్నారు కొంతమంది అయితే అమ్మో మీరు పెద్ద పాపమే చేస్తున్నారు మీ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి అవసరమైందంతా మీ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఇదంతా అవసరమా ఎందుకు ఈ పాప పనులు అని అన్యజనముల ఆచారము లభ్యసింపకుడి అని ఒక రెఫరెన్స్ వాడుకొని మనకి చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఏమండి అన్యజనముల ఆచారము లభ్యసింపకుడి అనే రెఫరెన్స్ వాడుకొని దీనికి కలిపి చెప్తున్న సేవకులు ఉన్నారు ఇలాంటివి విన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరా అవుతారు కదా ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇంతకు మేము చేసేది రైటా రాంగా మేము చేసేది మంచి చెడ మేము చేసేది దేవునికి ఇష్టమైందా కాదా ఇప్పుడు మేము ఏమైనా పాపం చేస్తున్నామా అనే డైలమాలో పడిపోతారు మీరు ఎందుకంటే చాలామంది ఇలాగే ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎవరో ఒక ఆయన మాట్లాడాడు ఏ పుష్పవతి వేడుకలు అంటే పాపం అది చేయకూడదు అన్నాడు బైబిల్ పట్టుకొని సేవకుడు తనకు నచ్చిన నాలుగు వచనాలు దానికి తోడేసుకొని మాట్లాడుకుంటూ పోతాడు అన్యజనముల ఆచారము లభ్యసింపకూడి అని చూపించగానే మీకు కరెక్టే కదా ఇది అవును కదా ఏదో చూపించాడు కదా రెఫరెన్స్ అని మనకి కిట్టుబాటు అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ సమయానికి ఎవరికి అనిపిస్తుంది అంటే వాక్యం మీద లోతైన అవగాహన లేని వాళ్ళందరూ ఏది పడితే అది నమ్ముతారు వాళ్ళని ఎలా అయినా నమ్మించవచ్చు కానీ వాక్యం మీద అవగాహన ఉన్నాడు ఏది పడితే అది నమ్మడు తనంతట తానుగా ఆలోచనలో పడతాడు తనంతట తానుగా పరిశీలన చేస్తాడు తనంతట తానుగా ఎక్కడైనా ఈ విషయం మీద మాట్లాడడానికి సమర్థవంతంగా నిలబడతాడు ఇప్పుడు వాదించే వాళ్ళు ఉంటే వాదించే వాళ్ళకు కూడా సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి రైట్ రైట్ అలా అయితే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను దేవుని చిత్తం అంటారా పుష్పవతి వేడుక చేయడం మీకేమనిపిస్తుంది ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మీకేమనిపిస్తుంది రైట్ అనేవాళ్ళు పర్లేదండి చేయొచ్చు తప్పే ఉంది ఇందులో అనేవాళ్ళు చేయొద్దండి పర్లేదండి తప్పే ఉంది అనేవాళ్ళు చేయొద్దండి రైట్ లేదండి అసలు చాలా పాపం చేస్తారా మనం చేయకూడదని వాళ్ళు చేయాలి ఘోరమైన పాపం అండి ఇది భయంకరమైన పాపం ఇది చేయకూడదని వాళ్ళు చేయాలి ఎవరు లేరు కొంతమంది రెండింటికి స్పందించలేదు నేను ఏమనుకోవాలి మిమ్మల్ని మీరు ఏదంటే అదేంటంటారా
మీరేం చెప్తారో చెప్పుకోండి బాబయ్య. ఇక మీరు ఎలా అంటే ఎలా అంటాం, ఎలా అంటే ఎలా అంటాం, మీరు ఎలా తలూపమంటే అలా తలూపుతాం అంటారా? అలా ఉండకూడదు. మీరు మీ దేవుని పిల్లలు, సత్యమిరిగిన పిల్లలు. మీరు ఎప్పుడు కూడా మీ అంతట మీరుగా సత్యంలో నిలదొక్కున్న స్థానం, స్థాయి మీ దగ్గర కనబడాలి. అలా మీరు ఉండాలి. అదే నా కోరిక, అదే నా ఆలోచన, అదే నా బోధ. సో ఏదేమైనా సరే ఈరోజు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు పుష్పవతి వేడుక అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు అని ఆలోచిస్తే ఒక్కో జాతి వారికి ఒక్కో ఆచారం ఉంటుందండి. ఇది ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అందరూ ఒకలాగే పెళ్లి చేస్తున్నారా? చేస్తున్నారా? అలానే మనం పెళ్లి చేసుకోవడం మానేస్తామా? ఎవడి విధానం వాడిది. ఒకడు తాళి కడతాడు, ఒకడు దండేస్తాడు, ఒకడు రింగ్ వేసుకుంటాడు, ఒకడేమో బొట్టలో మోసుకొస్తాడు, ఒకడు తట్లో మోసుకొస్తాడు, ఒకడు పలకిలో దింపుతాడు, ఒకడు గుర్రబండి ఎక్కిస్తాడు, ఒకడొకడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ఒకడు ఒక విధానాన్ని అవలంబిస్తాడు. అంత మాత్రాన అన్యుడు వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి మనం వివాహం చేసుకోకూడదు, అన్ని జనాల ఆచారం ఇది అంటావా? అనం కదా. ఎవరు ఎలా చేసుకుంటారో చేసుకుంటారు, ఎందుకంటే ఇది ఇలాగే చెయ్యాలని బైబిల్లో లేదు కాబట్టి. పెళ్ళి ఎలా చెయ్యాలో బైబిల్ ఉందా? ఉందా? లేదు. సో కాబట్టి రకరకాలుగా వివాహాలు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో జరిగిపోతున్నాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కడు 5 రోజులు చేస్తాడట. రాజస్థాన్ వెళితే అక్కడ వివాహ పద్ధతులు వేరు, ముంబై వెళితే వివాహ పద్ధతులు వేరు, ఒరిస్సా వెళితే అక్కడ వివాహ పద్ధతులు వేరు. అలాగే ఈ ఏజెన్సీకి వెళ్ళిపోతే అడవుల్లోకి, గిరిజనుల మధ్యలోనికి, అక్కడ వాళ్ళ వివాహ పద్ధతులు వేరు. ఇలా పలు విధాలు ఉన్నాయండి. ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. పంజాబ్లో ఒక రకం, బీహార్లో ఒక రకం, గుజరాత్లో మరో రకం, మహారాష్ట్రలో ఇంకో రకం, అరుణాచల్ ప్రదేశ్లో ఇంకో రకం, తమిళనాడులో ఒక రకం, కర్ణాటకలో మరో రకం, ఆంధ్రప్రదేశ్లో ఒక రకం, తెలంగాణలో కొన్ని తండాల్లో మరో విధానాలు. ఇలా మనం ఆలోచించేసుకుంటూ పోతే పలు విధాలైనటువంటి వివాహ పద్ధతులు, వివాహ ఏర్పాట్లు మనకి సమాజంలో కనబడుతున్నాయి. అదే మాదిరి పుష్పవతి వేడుకకు సంబంధించి కూడా హిందువులు ఒకలా చేసుకుంటారు. ఏమండి, ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఇంకో రకంగా చేసుకుంటారు, క్రైస్తవులు మరో రకంగా చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు. కొందరు కొన్ని దేవతలను పూజిస్తారు, కొందరు కొన్ని దేవుళ్ళని పూజిస్తారు ఆ సమయానికి, కొందరు అసలు ఏ దేవుణ్ణి పూజించరు, కొందరు దేవుని పేరట చేస్తారు, కొందరు దేవుని పేరట చెయ్యరు. ఇలా పలు విధాలుగా ఈ పుష్పవతి వేడుక అనేది కూడా కనబడుతుంది. ఆయా ప్రాంతాల్లో ఆయా విధాలుగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని దేశాల్లో అయితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ అనుకోండి, పుష్పవతి అయింది అమ్మాయి, ఏం పర్లేదు, స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోంటారు, అంతే అయిపోయింది అక్కడితో. అంతేగాని మీకులాగా చేపలు వేయడాలు, చేపల మీద కూర్చోబెట్టడాలు, వాళ్ళని ముట్టుకోవద్దు, వీళ్ళని ముట్టుకోవద్దు, ఇవేమి ఉండవు. అవి తినొద్దు, ఇవి తినొద్దు, అవి తాగొద్దు, ఇవి తాగొద్దు, ఏమీ ఉండవు. హ్యాపీగా వాళ్ళు, అది బాడీలో దేవుడు జరిగించిన ఏర్పాటు, స్త్రీధర్మ ప్రారంభం అనేది దేవుడు పెట్టింది విధి. ఆ సమయానికి అది జరుగుతుంది. స్నానం చేసి చక్కగా అమ్మ స్కూల్కి వెళ్ళిపోయి చదువుకో తల్లి అని స్కూల్కి పంపించేస్తారు వాళ్ళు. ఏమైనా నీరసంగా ఉంటే ఒకరోజు ఇంట్లో ఉంచుకుంటారేమో అంతే తప్ప పెద్ద ఆచారంగా పట్టించుకునేలా చేసేవాళ్ళు పాశ్చాత్య దేశాల్లో లేరు. సో ఇలా అన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పలు ప్రాంతాల్లో పలు విధాలుగా ఇవి చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఇలాగే కొంతమంది అంటారు పుట్టినరోజు చేయొచ్చు అంటారు, కొంతమంది ఏమో చేయకూడదు అంటారు, కొంతమంది కేక్ కొయ్యొచ్చు అంటారు, కొంతమంది కేక్ కొయ్యకూడదు అంటారు. ఇలాగా రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇంకా మనం పరిపూర్ణలు అయ్యే కొలది అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం మీ అందరూ వాక్యపు వెలుగులో పరిశీలన చేయగలిగితే కొన్ని విషయాలు మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అవేంటంటే, దేవుడు రోమపత్రికలో ఒక ఇంపార్టెంట్ రిఫరెన్స్ మనందరి కోసం వ్రాయించాడు. రోమపత్రిక 12:17 ఒకసారి చూద్దాం. రోమపత్రిక 12:17 అందరూ మీ బైబిల్ తెరిచి రోమపత్రిక 12:17 నాకు చదివి వినిపించాలి. కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి అని ఉంది అక్కడ. జాగ్రత్తగా చూడండి 17వచనంలో, మనుష్యులందరి దృష్టికి అంటే క్రైస్తవులందరి దృష్టికి కాదు ఇది, మనుషులందరి దృష్టికి. అంటే అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు,
జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, అసలు దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక కొన్ని కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వస్తారట. మంచి విషయాల్లో, యోగ్యమైన విషయాల్లో, కొన్ని కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి వస్తారు. అవి మత గ్రంథాలు చెప్పక్కర్లేదు, అవి నిబంధనల్లో ఉండక్కర్లేదు, అవి బైబిల్ బోధించక్కర్లేదు, దేవుడు నేరుగా వ్రాయించక్కర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, పుష్పవతి వేడుక చెయ్యండి అని బైబిల్లో ఉందా? చెప్పాలి, ఉందన్న వాళ్ళు చేయతండి. లేదు, చెయ్యొద్దు అని బైబిల్లో ఉందా? పోని చేయమని బైబిల్లో లేదు, అట్ ద సేమ్ టైం చేయొద్దని కూడా బైబిల్లో లేదు. ఇప్పుడు చేయమని బైబిల్లో లేదు కాబట్టి, చేయొద్దని బైబిల్లో లేదు కాబట్టి, మీరు ఖచ్చితంగా చేయాలి అనేవాడు వాక్య విరుద్ధంగా ఉన్నట్టే, ఖచ్చితంగా చేయకూడదు అనేవాడు వాక్య విరుద్ధంగా ఉన్నట్టే. ఇప్పుడు ఈ పాయింట్ మీద మాట్లాడాలన్నప్పుడు ఎలా మాట్లాడాలంటే, అసలు చేస్తున్న పని మనుషులందరి దృష్టిలో ఎలాంటిది అనేది చూడాలి. ఇప్పుడు పాస్టర్ గారి దృష్టిలోనో లేకపోతే నా దృష్టిలోనో ఇంకోటి దృష్టిలోనో కాదు, ఇప్పుడు వ్రాయబడిన వచనం ప్రకారం ఎవరి దృష్టి కంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైనది అంటే అందరూ దాన్ని ఆమోదించాలి. అందరూ ఆమోదించే విధంగా అంటే ఎక్కువ శాతం, అందరూ అంటే ఎక్కువ శాతం మంది ప్రపంచంలో అధిక శాతం ప్రజల దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా మేము మా అమ్మాయి మెచ్యూర్ అయింది, వేదిక మీద కూర్చోబెట్టి చక్కగా డెకరేషన్స్ అవి చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి మా సంతోషాన్ని మా ఆనందాన్ని అందరితో పంచుకుంటాం, ఇది రైటేనా అని రాజ్యాంగాన్ని అడిగాం అనుకోండి, రాజ్యాంగం ఏమంటుంది? రైట్ చేసుకోండి, దానికే ఉంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు, మీ సంతోషం మీరు జరుపుకుంటున్నారు, జరుపుకోండి అంటది. సరే పోలీసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పోలీసు వారు మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇది రైటా రాంగా, మీరు ఏమైనా మాకు అబ్జెక్షన్ పెడతారా అంటే, నో 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 మాకు అబ్జెక్షన్స్ ఏమీ లేవు, చేసుకోండి అంటారు. ఏ మతానికి సంబంధించిన పోలీస్ అయినా సరే రాజ్యాంగానికి కట్టుబడి చేసుకోండి అని అంటాడు. గవర్నమెంట్ కూడా మనకు ఎలాంటి ఆంక్షలు విధించదు, చేసుకోండి అనే చెప్తుంది. ఇప్పుడు ఇదే విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచన చేయమన్నావు కదా ప్రభువా, మేము క్రైస్తవులం ప్రభువా, మా అమ్మాయి ఇలాగా మెచ్యూర్ అయింది, స్త్రీధర్మ ప్రారంభం అనేది నువ్వు ప్రారంభించిందే కదా, మనుష్యుల అవయవాలలో ప్రతి వాటిని తన నీ చిత్తానుసారంగా ప్రతి అవయవాన్ని శరీరంలో ఉంచింది నువ్వే కదా ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 మేము చదువుకున్నాం, ఆ ప్రతి అవయవాన్ని నీ చిత్తానుసారంగా నువ్వే శరీరంలో ఉంచావు కదా ప్రభు. సరే ప్రభు, ఇప్పుడు మేము మా అమ్మాయికి రజస్వల వేడుక చేద్దాం అనుకుంటున్నాం ప్రభు, నీవు అనుమతిస్తావా? అందులో మేము ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు చెయ్యం. మరి ఏం చేస్తాం నాయన? ఏం చేస్తామంటే ప్రభు, ఒక స్టేజ్ పెట్టుకుంటాం, ఆ స్టేజ్ మీద మా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతాం, కూర్చోబెట్టి బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ లోకం అంతా ఎలా పిలుచుకుంటారో మేము అలాగే పిలుచుకుంటాం, వాళ్ళు ఎలాగైతే పెళ్ళిళ్ళకి పిలుస్తారో మేము అలాగే పిలుస్తాం. సో అలాగే అలాని వాళ్ళు చేసిన పద్ధతులు కొన్ని కొన్ని విధానాలు మేము అవలంబించాము, మా ప్రకారం మేము చేసుకుంటాం, మాకు మంచి అనిపించింది. మా ప్రకారం అనగానే అది కూడా బైబిల్లో లేదు, మా ప్రకారం అంటాం కదా, క్రైస్తవ వివాహం అంటారు. క్రైస్తవ వివాహం అని బైబిల్లో ఉందా? ఎలా చేయాలో లేదు అసలు, ఎవడో మన పెద్దలు పెట్టింది అది ఈ పద్ధతిలో చేసుకోండి అని, దాన్ని మనం అందరం ఫాలో అయిపోతున్నాం. అంతే తప్ప క్రైస్తవ వివాహం ఈ విధంగా జరగాలి అని బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఏమండి, అలాగే ఈ విషయంలో కూడా మనందరం ఏది మంచిది, మనుషులందరి దృష్టికి మేలైన దాని గురించి యోచన చేసి, ప్రభువా మేము బంధువులందరినీ పిలుచుకుంటాం, వాళ్ళకి మంచిగా భోజనాలు పెడతాం, ఒక మంచి సేవకుని పిలుస్తాం, ఇక్కడ నిలబెడతాం, వాక్యం బోధిస్తాం ప్రభువా. ఏం బోధిస్తాం? వాక్యం బోధిస్తాం. ఈ వేదికను కూడా మేము వాక్యానికి అనుకూలంగా మలుచుకుంటాం, ఈ వేదికను కూడా మేము వాక్యానికి ఉపయోగించుకుంటాం. మీరు ఏమి చేసినను ఎవరి మహిమ కొరకు చేయుడి? ప్రభు మహిమ కొరకు చేయుడి. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను, అది ఎవరి కోసమట? దేవుని మహిమ కొరకు చేయండి. ప్రభు, మేము నీ మహిమ కొరకు ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మా బంధువుల్లో అంగ్యులు ఉంటారు, మా బంధువుల్లో నాస్తికులు ఉంటారు, మా బంధువుల్లో క్రైస్తవులు ఉంటారు, మా బంధువుల్లో ముస్లిమ్స్ ఉంటారు, మా స్నేహితుల్లో ఇలా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా విభిన్న మతాలకు, సంప్రదాయాలకు, సిద్ధాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళతో మేము సత్యవాక్యాన్ని పంచుకొని మా ప్రేమను వాళ్ళకు వ్యక్తం చేసి చక్కగా మాకు కలిగినంతలో వాళ్ళకు భోజనాలు పెట్టి మా అమ్మాయిని కూడా ఆనందింపజేసి ఈ వేడుకలను నిర్వహించుకుంటాం. ఈ వేడుక ఏమైనా తప్పా అని ప్రభువుని అడిగాం అనుకోండి, ఇంత అందంగా చెప్పినప్పుడు ఆయన తప్పని ఎందుకంటాడు? దీనివల్ల నీకేమైనా నష్టం జరుగుతుందా ప్రభువా? డైరెక్ట్ మనం మాట్లాడుతున్నట్టు అనమాట.
దీని వల్ల నీకేమైనా నష్టం జరుగుతుందా ప్రభువా అని అడిగితే నాకే నష్టం జరగట్లేదమ్మా, నాకు ఇంకా మంచిదే. ఎందుకు మంచిది? మీరు నా వాక్యాన్ని వినిపిస్తున్నారు కాబట్టి, మీరు వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన నష్టమేమీ లేదు. అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ జరగట్లేదు. ఇక్కడ ఏమీ అపవిత్రమైన కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. ఐడల్ వర్షిప్ ఏమీ జరగట్లేదు. మరి ఏమి జరగట్లేదు కాబట్టి, వాక్యమే వినిపిస్తున్నాం కాబట్టి మీరు చెయ్యొద్దు అని చెప్పే అధికారం మనకు ఉంటుందా అంటే ఉండదు. రెండోది, మీ అమ్మాయిని తీసుకొచ్చి ఈ వీధుల్లో పెట్టేస్తున్నారు, రేపటి నుంచి వాళ్ళకి ఎంత ప్రాబ్లం అని కొందరు వాదిస్తారు. ఇప్పుడు అంటే మా అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు వీధిలో పెట్టేయడమా ఇది? చెప్పండి, వీధిలో పెట్టేయడమా? అది నీ దృష్టికోణం, నీ పర్సెప్షన్ అలా తగలడింది. నీ పర్సెప్షన్ అలా తగలడింది తప్ప ఇదేం వీధిలో పెట్టేయడం కాదే, తప్పే ఉంది ఇక్కడ. ఎంత గౌరవప్రదంగా కూర్చుంది అక్కడ అమ్మాయి, పెళ్లి కూతురు మాదిరి కూర్చుంది. చక్కగా మన అందరూ ఇక్కడ గౌరవప్రదంగానే కూర్చున్నాం, గౌరవప్రదంగా దేవుని వాక్యం వింటున్నాం. అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తాం. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడమ్మా అని అందరూ సంతోషించి ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఏంటి దేవుడు చేసిన మేలు? తల్లి చేయలేదు మార్పు, తండ్రి చేయలేడు కదా. స్త్రీ ధర్మాన్ని ఎవరు ప్రారంభించాలి? దేవుడే ప్రారంభించాలి. స్త్రీ ధర్మాన్ని దేవుడే ప్రారంభించాలి కాబట్టి, ఇది దేవుడు చేసిన మేలు కాబట్టి దేవుడు మా కుటుంబంలో గొప్ప మేలు జరిగించాడు. మా అమ్మాయిని, మా అమ్మాయి శరీరంలో స్త్రీ ధర్మాన్ని ప్రారంభింపజేశాడు. సో ఇక మా అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది, ఆమె నిమిత్తం మీ అందరూ ప్రార్థించండి. యుక్త వయసుకు వచ్చిన స్త్రీలు ఎలా ఉండాలో, యుక్త వయసులో ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలో, బ్రతుకు కాలమంతా దేవుని కొరకు ఎలా వినియోగించుకోవాలో సేవకులు వాక్యాన్ని బోధిస్తారు. అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మేము క్రియేట్ చేసుకున్నాం. సో బోధించండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో దేవునికి నష్టమేమీ లేదే, దేవుణ్ణి అవమానపరిచింది ఏమీ లేదే. అన్యజన్మల ఆచారములు అభ్యసింపకూడదు అనే రెఫరెన్స్ తీసుకొస్తారు. అన్యజన్మల ఆచారములు అంటే ఇవా? విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తన గురించి ఇశ్రాయేలీయులతో మాట్లాడిన మాటలవి. విగ్రహ సంబంధమైన అపవిత్ర కార్యాలు జరిగేవి ఆ రోజుల్లో. వాటిని గురించి మాట్లాడుతూ మీరు వాళ్ళ ఆచారాలు అభ్యసింపకూడదు అన్నాడు. వాటిని తీసుకొచ్చి ఇక తిన్నా, పడుకున్నా, పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నా, పుట్టినరోజు చేసుకున్నా, ఇక ఏం చేసుకున్నా దానికి కలిపేసి ఇవన్నీ అన్యజన ఆచారాలు, మనం ఇవన్నీ అభ్యసింపకూడదు అని అంటే అది మూర్ఖత్వమే అవుతుంది, మూర్ఖత్వం. ఎందుకంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి మీరు ఆలోచన చెయ్యండి. ఇదేం తప్పు కాదు, రాజ్యాంగ ప్రకారంగా నేరం కాదు, రాజ్యాంగ ప్రకారంగా తప్పేమీ కాదు, అలాగని వాక్య ప్రకారంగానూ తప్పు కాదు, మనుషుల దృష్టికి కూడా తప్పేమీ కాదు. ప్రతి దాన్ని భూతద్దలో చూసి కోడిగుడ్డు మీద ఏకలు పీకే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు తప్పే అంటారు. తప్ప నువ్వు బైబిల్లో చూపించి అయితే వాదించడానికి వస్తే గనక ఎలా తప్పో నువ్వు వాక్యానుసారంగా వివరించు, అప్పుడు మేము కూడా మాట్లాడగలం, మళ్ళీ మనకు మళ్ళీ కౌంటర్లు ఉంటాయి. సో ఈ పెంట అంతా అవసరమా? మన ప్రశాంతతను పాడు చేసేది కాబట్టి అలాంటి వాళ్ళను దూరంగా పెట్టడం మంచిది. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టి మరి మనం ఏం చేయాలి? మన అమ్మాయికి ఏదైనా ఇలాంటి కార్యక్రమం చేయాలి అనుకుంటే చక్కగా చేయడం, బంధువులందరినీ పిలవడం, ఈ అవకాశాన్ని కూడా సత్యాన్ని వినిపించడానికి ఉపయోగించుకోవడం, రైట్? ఈ వేదికను కూడా సత్యాన్ని వినిపించడానికి ఉపయోగిస్తూ ఏమని సమాజానికి బోధించవచ్చు అంటే, స్త్రీ ధర్మము అనేది దేవుడు ప్రారంభించినది, ఏ మానవుని వలన అది ప్రారంభం కాదు. అసలు ఎందుకు దేవుని ఏర్పాటులు ఇదంతా ఉంది అంటే, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎంత గొప్పది అంటే, మానవులందరూ ఆయన వలన నిర్మించబడిన వారు గనుక, మానవులందరి జీవితాలు వారి అవయవాలు ఆయన నిర్మించాడు గనుక, వారిని ఆయన తన కొరకు చేసుకున్నాడు గనుక, జీవము గల ప్రతివానికి నీవు తల్లివి అని ఆనాడు హవ్వతో చెప్పాడు గనక, ఆదామును హవ్వలనిద్దరిని జతపరిచాడు గనుక, శరీర ధర్మాలు శరీర నియమాలు ఉన్నాయి గనుక, ఆ నియమాల వలన మానవ జాతి క్రమం కొనసాగుతుంది. వారు దేవునికి ఉపయోగపడే సాధనాలుగా వాడబడుతున్నారు. ఒక రకంగా తల్లి గర్భాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ఈ గర్భం గుండా ఏ మహానుభావుడు ఏ మహానుభావురాలు భవిష్యత్తులో పుట్టబోతుందో మనకి తెలీదు. అలాంటి ఒక గొప్ప నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని అని మనం చక్కగా వాక్యాన్ని ఉపదేశించేటువంటి అవకాశం ఉంది. కనుక చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని పాపం అయితే కాదు. ఒకవేళ ఎవరైనా కుండబద్దలు కొట్టేసినట్టు పాపం పాపం అన్నాడు అనుకోండి, నాయన అది పాపం అని బైబిల్ ఎక్కడ లేదు. నీకు అనవసరంగా తాపం వచ్చేస్తుంది తప్ప, కోపం వచ్చేస్తుంది తప్ప, అక్కడ పాపం అని ఎక్కడ లేదు నాయన. ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు
మీరు మీరు పుష్పవతి వేడుక నిర్వహిస్తే అది ఆజ్ఞాతిక్రమం అని అక్కడ చెప్పలేదు కాబట్టి దాని గురించి మేము బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు అనవసరంగా చింతించి మా మీద మీ భావాలు రుద్దాల్సిన అవసరం లేదు రోమపత్రి 14:7 ఒకసారి చదువుదాం రోమపత్రి 14:7 ఎవడను తన కోసమే బ్రతుకడు ఎవడను తన కోసమే చావు కూడా చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అన్నాడు అంటే ఇప్పుడు బ్రతికినా చనిపోయినా ప్రభువారమే అని ఇంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం ఒక పుష్పవతి వేడుక నిర్వహించి ఇందులో ప్రభువును మహిమ పరిస్తే వచ్చే నష్టం ఏమనుందా లేదుగా ప్రభువును గణపరిస్తే వచ్చే నష్టం ఏమనుందా లేదుగా సో కాబట్టి వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్ అంటే వాళ్ళ మట్టి మెదడులో పుట్టినటువంటి వాళ్ళ మట్టి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి వాక్యాన్ని కలిపేసి తప్పు కాని దానిని కూడా తప్పుగా చిత్రీకరించి మీకు చూపించి లేని గిల్టీ ఫీలింగ్ మీకు కలగజేస్తారు అంటే నేను ఎంత బాధపడతానంటే ఇలాంటి విషయాల్లో మంచి చేసి కూడా మనం తప్పుడు మనుషుల్లో చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు చేసేది మంచి పనే దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు దేవుడికి నష్టం లేదు విశ్వాసానికి నష్టం లేదు ప్రజలకు నష్టం లేదు చేస్తున్న పాపకు నష్టం లేదు వచ్చిన మీకు నష్టం లేదు వాక్యానికి నష్టం లేదు వాక్యాన్ని అన్యజనుల మధ్య అవమానించింది లేదు దీన్ని బట్టి వాళ్ళు ఏం క్రీస్తుని దూషించేది లేదు కానీ వీటన్నిటినీ మంచి పాజిటివ్గా ఆలోచించవలసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఏదో చెడ్డదానిలా చిత్రీకరించి మీకు లేని గిల్టీ ఫీలింగ్ కలగజేస్తారు లేని గిల్టీ ఫీలింగ్ అంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు ఇప్పుడు తప్పు చేయకపోయినా కూడా ఏం చేసామన్న భావన సృష్టిస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తప్పు వ్యాఖ్యానాల ద్వారా తప్పు ప్రసంగాల ద్వారా తప్పు చేశామేమో అన్న భావాలు సృష్టిస్తారు మీ మైండ్లో వాస్తవానికి మీరు ఏ తప్పు చేయలేదు ఆ విషయాన్ని అందరు గమనించాలి ఇక మరొక పాయింట్ మనం చూస్తే హెబ్రీ పత్రిక 13:21 వచనాలు ఒకసారి చదువుదాం హెబ్రీ పత్రిక 13:21 వచనాలు ఒకసారి మనం చదివితే ప్రియమైన దేవుని పిల్లలారా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా జాగ్రత్తగా చదవండి ఇక్కడ నుంచి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఏంటట తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అక్కడ నుంచి చూడండి ప్రతి మంచి విషయంలోనూ ఏ విషయమట ప్రతి మంచి విషయం అన్నాడు ఏదైనా సరే మంచి విషయం అయితే ఇంకా అన్ని మంచివి ఆయన దృష్టికి మంచివి అయితే ఆ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక అన్నాడు చూడండి జాగ్రత్తగా ప్రతి మంచి విషయంలోనూ ఎవరి చిత్త ప్రకారం చేయాలట మనం దేవుని చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక వివాహం అందరూ చేసుకుంటారు మనము చేసుకుంటాం అయితే ఆయన చిత్తము అందరికీ అర్థమయ్యే విధంగా మనం పద్ధతి పెట్టుకు చేసుకుంటాం ఆ పద్ధతి ఇలాగే ఉండాలని ఏమి రాయబడలేదు కాబట్టి మన పద్ధతిలో మన మనసుకు అనిపించిన పద్ధతిలో ఆయన చిత్తానికి వ్యతిరేకం కాకుండా మనం వివాహాలు కొనసాగిస్తాం అలాగే పుట్టుకరోజులు సరే పుట్టుకరోజులు చేసుకుంటున్నారు అలాగే దినకర్మలు చేసుకుంటున్నారు దానికే కృతజ్ఞ ఏ కూడిక దినాన్ని ఏం కూడిక అంటారు జ్ఞాపకార్థ కూడిక సో దానికి జ్ఞాపకార్థ కూడిక లేదా స్మారక కూడిక అని పేరు పెట్టుకుంటారు సో దానికో పద్ధతి జరిగించుకుంటారు ఏమంటే ఇలా అన్యులు చేస్తారు కదా మరి ఇవి దేవుణ్ణి నమ్మని వారు కూడా చేస్తారుగా అసలు దేవుడే లేడనేవారు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తారుగా చేసుకుంటే చేసుకునేవండి ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు చొక్క వేసుకున్నారని నేను వేసుకోవడం మానేస్తానా వాళ్ళు భోజనం చేశారని నేను తినడం మానేస్తానా వాళ్ళు ఏదో చేశారని నేను ఏడు మానేస్తానా లేదుగా ఎవరిది వాళ్ళదే ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే అది మంచిదా కాదా ఒకవేళ నిజానికి సమాజానికి కీడు చేసేదైతే మనుషులందరి దృష్టికి యోగ్యమైనది కాకుండా పోతే లేకపోతే రాజ్యాంగ విరుద్ధమైనది అయితే చట్టవిరుద్ధమైనది అయితే ప్రభు వాక్యానికి విరుద్ధమైనది అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను నాకు అది అవసరం లేదు కానీ మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచన చేయమన్నాడు కాబట్టి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ తల్లి జీవితంలో స్త్రీ ధర్మం ప్రారంభమైంది రైట్ ప్రారంభమైందని చెప్తే వీధులు పెట్టేసినట్టేనా అమ్మాయిని ఏం కాదు దీనివల్ల నష్టం వచ్చేసిందా ఇదిగో మా అమ్మాయి పెద్ద మనిషి అయిందని సమాజానికి చూపిస్తున్నారు రేపటి నుంచి ఆ అమ్మాయి వెనక ఎంతమంది తిరుగుతారు దానికి మీరు కారణం అంటారు ఒక మూర్ఖుడు మూర్ఖత్వపు బోధలు ఇవి అలాగనుకుంటే మనం ఈ సమాజంలో బతకక్కర్లా ఏ పసిపిల్లల్ని కూడా దౌర్భాగ్య దృష్టితో చూసే నీచులు లేరా ఈ సమాజంలో ఉన్నారా లేదా బోరడంతమంది ఉన్నారు
పెళ్ళైన ఆడవాళ్ళను కూడా నీచమైన దృష్టితో చేసి చూసే మగాళ్ళు లేరా ఈ సమాజంలో? ఎంతమంది ఉన్నారు. ఏమంటే కుక్క మురిగిందని మనం వీధిలో నడవడం మానేస్తామా? మీరు చెప్పండి, కుక్క మురిగిందని వీధిలో నడవడం మానేస్తామా? మానం కదా. సో కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం చేసే మంచి ఎందుకు చేయడం మానేయాలి? చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఇది. ఆ నెగిటివ్ ఫీలింగ్స్తో బ్రతుకుతున్నారు చాలామంది. ఆ నెగిటివ్ ఫీలింగ్సే మన మీద సత్యం అన్నట్టుగా రుద్దుతారు కొంతమంది. అదేదో వాళ్ళకే మహాజ్ఞానం తెలిసినట్టు, ఇదే రైట్ అన్నట్టు మన మీద రుద్ది మీరు అజ్జేయకండి. ఈ తప్పేంటంటాను నేను ఇలాంటివి. ఇప్పుడు ఇప్పుడు చేసాం, ఇప్పుడు కార్యక్రమం జరిగింది, చక్కగా వాక్యం విన్నారు మీరు, దేవుణ్ణి మహిమపరిచారు. అవును, దేవుడు మా జీవితంలో జరిగించిన గొప్ప కార్యం ఇది, దేవుడు మా కుటుంబంలో జరిగించిన గొప్ప కార్యం ఇదని దేవుణ్ణి మహిమపరిచారు. మేము ఈ గృహాలకు తిరిగి వెళ్ళారు, భోజనాలు చేసి అమ్మాయిని ఆశీర్వదించి. ఏం రాంగ్ ఉంది ఇక్కడ? ఏ ఇబ్బంది ఉంది ఇక్కడ? ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. సో పవిత్రులకు అన్నీయుని ఏంటట? పవిత్రములట. అపవిత్రులకు అన్నీయునట? అపవిత్రములట. లోకంలో ఒక సామెత కూడా ఉంది, పచ్చగా విరలడుకట ఎలా ఉంటుందట? ఆ లోకం అంతా పచ్చగానే ఉంటుందట. నల్లద్దల కళ్ళజోడు పెట్టుకున్నాడట ఒకడు, అది అంటున్నాడట అప్పుడే చీకటైపోయింది అంటున్నాడట. ఆవిడ అన్నాడట పక్కన ఉన్నాడు, ఆ కళ్ళజోడు తీసావరా, మనం మెట్ట మధ్యాహ్నంలో ఉన్నాం, చీకటం లేదు ఇంకా అన్నాడట. ఓహో, అయితే నాకు కళ్ళజోడు పెట్టుకున్న వలన నాకేమనిపిస్తుంది? నాకు చీకటి అయిపోయినట్టు ఉంది, నీకే చీకటి ఎందుకు అవుద్ది? నీకు లేదు కళ్ళజోడు, నాకే ఉంది కాబట్టి నాకు ఒక్కడికే చీకటి అవుద్ది, నీకెందుకు అవుతుంది? నీకు పచ్చకావర్లు ఉంటే నీకే పచ్చగా కనబడుద్ది, నాకెందుకు కనబడుద్ది? అలాగే నీ పర్సెప్షన్ నీది, నా పర్సెప్షన్ నాది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, ఏమన్నా ప్రసాద్ రెడ్డి గారు ఎవరైనా రజస్వల వేడుక చేస్తున్నాం లేదా స్త్రీధర్మ ప్రారంభ వేడుక అని పెట్టాం మనం పేరు, స్త్రీధర్మ ప్రారంభ వేడుక చేస్తున్నాం, మీరు వాకింగ్ చెప్పడానికి వస్తారంటే బేసిక్గా వస్తాను. మీ సంఘంలో ఎవరైనా అలా చేసుకుంటామంటే మీరు ప్రోత్సహిస్తారంటే బేసిక్గా ప్రోత్సహిస్తాను. మీరు వాక్యాన్ని వినిపింపజేయడానికి ఒక 100 మందిని పిలుస్తాం, మా బంధువులందరినీ కూర్చోబెడతాం, వాళ్ళకి వాక్యం బోధించండి, అంతకంటే గొప్ప ఆనందమే ఉంటుంది, అది ప్రభుకి ఇష్టమైన కార్యమే. దానికి మీరు ఒక సభ, అదేమో సభ రూపంలో జరుగుద్ది, ఇదేమో వేడుక రూపంలో జరుగుతుంది, అంతే తేడా. అక్కడ మైక్ ఉంటుంది, ఇక్కడ మైక్ ఉంటుంది, అక్కడ భోజనాలు ఉంటాయి, ఇక్కడ భోజనాలు ఉంటాయి, ఇక్కడ జనాలు ఉంటారు, ఇక్కడ జనాలు ఉంటారు, అక్కడ వాక్యం ఉంటుంది, ఇక్కడ వాక్యం ఉంటుంది. నా దృష్టిలో ఇది కూడా ఒక అందమైన సభే. ఇంత మంచి అవకాశం వస్తుంటే వద్దు అనేవాడు మూర్ఖుడే కదా, చెప్పండి, మూర్ఖుడే కదా, మూర్ఖుడే. సరే చేద్దాం, ఘనంగా చేద్దాం, అందరినీ పిలుద్దాం, కూర్చోబెడదాం, ఇది దేవుని కార్యం అని చెబుదాం. దేవుడు తన కొరకు శరీరాన్ని నిర్మించుకున్నాడని చెబుదాం, దేవుడు తన కొరకు మనిషిని నిర్మించుకున్నాడని చెబుదాం, స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించాడని చెబుదాం. ఆ దేవుడే మనల్ని వాడుకుంటున్నాడు, ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, ఆ దేవుడే మనం వెనుకున్నాడు, ఆ దేవుని కొరకు మనం బ్రతకటానికి ఈ భూమి మీద ఆయన నాటుకున్న మొక్కలం మనం అందరం అన్న సత్యాన్ని చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఉపదేశిద్దాం, దాని కొరకు ఈ వేదికను వినియోగించుకుందాం. ఇది ఎంత మంచి కార్యం ఇది. అందుకే పవిత్రులకన్నీ పవిత్రములు, అపవిత్రులకన్నీ అపవిత్రములు. అందుకే ఎబ్రీ పత్రికలో ఆ మాట అంటాడు, అద్భుతమైన మాట, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఇదిగో ఈ రకంగా మనల్ని సిద్ధపరిచాడు. కార్యక్రమం పూర్తయిపోయింది, మనం అందరం ఇళ్ళకి తిరిగి వెళ్తాం భోజనాలు చేసి. ఏ నష్టం వచ్చింది? ఏ నష్టం రాలా, ఏ నష్టం రాలా. ఇందులో అమ్మాయిని వీధిలో పెట్టేసేదే ఉంది? ఏమీ లేదు. ఉద్దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలు ఇది ఎందుకు ప్రారంభమైంది అని ఎవడని అడిగాడు అనుకోండి, ఏమో వాడు ఏ ఉద్దేశంతో ప్రారంభించాడో మాకేం తెలుసు, అంతే కదా. వాడు ఏ ఉద్దేశంతో ప్రారంభించాడో, ఆది మానవుడు కత్తి ఎందుకు తయారు చేశాడు అని అంటే వేట కోసం తయారు చేశాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా కత్తి వేటకే వాడుతున్నావా? వాడం, వాడితే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. కాబట్టి వాడు ఎందుకు కనిపెట్టాడో మాకు అనవసరం. నా పర్సెప్షన్ నాది, వాడి పర్సెప్షన్ వాడిది. ఒకడు బ్లేడ్ పెన్సిల్ చెక్కుకోవడానికి వాడతాడు, ఒకడు బ్లేడ్ పేకలు కోయడానికి వాడచ్చు, అంతే కదా. ఒకడు బ్లేడ్ పువ్వులు కత్తిరించుకోవడానికి వాడచ్చు, ఒకడు బ్లేడ్ గడ్డం గీసుకోవడానికి వాడచ్చు. ఎవడు అవసరాన్ని బట్టి వాడు పలు విధాలుగా వాడుకుంటాడు. వాడు పేక్ కోసాడు కాబట్టి నువ్వు బ్లేడే వాడొద్దు, అది దేవుని దృష్టికి విరుద్ధం అంటే దానికంటే మూర్ఖత్వం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. వాడు పేక్ కోసమే కొయ్యొచ్చు, నేను పెన్సిల్ చెక్కుంటా లేకపోతే గడ్డం గీసుకుంటా. అలాగే వాడేదో విగ్రహ సంబంధమైన అపవిత్ర కార్యాలు చేశాడని నేను నువ్వు చేస్తాను, నేను చేయను అని వాడు చేశాడు కాబట్టి నేను చేయకూడదండి అని నీకు రైట్ లేదు. నేను చేసుకుంటా, నేను నా పద్ధతిలో చేసుకుంటా, నేను నా దేవుని మహిమపరిచేందుకు చేసుకుంటా. కాబట్టి మీరు పుష్పవతి వేడుకలు అనగా స్త్రీధర్మ ప్రారంభ వేడుకలు చేయడం తప్పేమీ కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నా అభిప్రాయం విన్నారు, రేపు పొద్దున మళ్ళీ ఎవడో కూడా వస్తాడు, ఇలాగే మైకి పట్టుకుంటాడు, అర్రే ఎంత పాపం చేశారు మీరు, ఏదో 4 రిఫరెన్స్లు తనకు అనుకూలంగా వాల్చుకుని చెప్తాడు,
ఆవిడ మీరు రెండు విన్న తర్వాత అది రైటా ఇది రైటా అంటారా? కొంతమంది ఉన్నారు అలాగా, వాక్యము రెండు అంచులు గల ఖడ్గమట, ఒక అంచు ఒకలాగా ఉంటుందట, ఒక అంచు ఒకలాగా ఉంటుందట, అప్పుడు రెండు నాలుగులు ఉన్నట్టు దౌర్భాగ్యుడ. బైబిల్ అలా చెప్పలా, వాక్యానికి రెండు నాలుగులు ఉన్నాయని బైబిల్ చెప్పలా. బైబిల్ ఏం చెప్పిందంటే రెండంచులు గల ఖడ్గం అంటే అర్థం ఏంటంటే షార్ప్గా ఉంటుందని చెప్పడానికి ఆ పదం వాడాడు తప్ప రెండు నాలుకలని చెప్పలేదు, రెండు విధానాలని చెప్పలేదు ఆయన. రెండు అంచులు అని ఎందుకన్నాడంటే అంత షార్ప్గా లోపలికి దూసుకెళ్ళిపోద్దని చెప్పడానికి. ఒకే పక్క పదును ఉంటే అంత షార్ప్ ఉండదు, రెండు పక్కల పదును ఉంది కాబట్టి షార్ప్గా వెళ్ళిపోద్దని చెప్పడానికి తప్ప రెండు రెళ్ళు నాలుగు కరెక్టే, రెండు రెళ్ళు ఆరు కరెక్టే అని కాదు బైబిల్ బోధ. బైబిల్ బోధ రెండు రెళ్ళు నాలుగు అంటే నాలుగే, మళ్ళీ రెండు రెళ్ళు ఆరు అనేది ఉండదు. ఇంకా రెండు అంచులు అంటే ఒక అంచు ఒకలాగో ఒక అంచు ఒకలాగని చెప్పకు. ఆయన చెప్పింది రైటే, ఈయన చెప్పింది రైటే అని అనుకో. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఇప్పుడు చెప్పండి, పుష్పవతి వేడుక ఇక్కడ జరిగింది కదా, మీరు ఏదో చేయొచ్చో చేయకూడదో పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా, దీనివల్ల దేవుని నామానికి ఏమైనా అవమానం కలిగిందా మీరు చెప్పండి? చెప్పండి, కలిగిందా? చక్కగా వాక్యం విన్నారుగా, దేవుని మహింపరిచాంగా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా నష్టం జరిగిందా? ఏమి జరగదు, అది వాడు ఊహాప్రపంచం అంతే. ఆ బోధించేవాడు ఊహాప్రపంచంలో అలా ఊహించుకుంటాడు. అయ్య బాబాయ్ వీధిలో పెట్టేశారు, ఏదో నష్టం అయిపోయింది, కొంప కొల్లేరైపోయింది, కొంపలు మునిగిపోయినాయి, ఏదో చెప్పుకుంటాడు పిచ్చి మాటలు. ఇప్పుడు వీధిలో పెట్టడానికి, వీధిలో పెట్టడం అంటే అర్థం ఏంటి? మా అమ్మాయి పెద్దదైందని చెప్తే వీధిలో పెట్టేసినట్ట. అదే ఇప్పుడు రేపు ఒకవేళ దాచేసామండి, ఏ రేపు పొద్దున స్కూల్కి వెళ్ళదా అమ్మాయి మన అమ్మాయి, రేపు పొద్దున కాలేజీకి వెళ్దా మన అమ్మాయి, అంటే మన అమ్మాయిని ఏమైనా గాజు పెట్టిలో పెట్టి దాచేస్తామా, రోడ్డు మీద తిరగదా? అప్పుడు ఎవడో కుక్కలో చూస్తే చూడొచ్చు, మురిగితే మరగవచ్చు, కాపాడుకోగలిగే సక్తం మన దగ్గర ఉంది, తల్లిదండ్రులుగా వాళ్ళని రక్షించుకోగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది, దేవుని కృప కాపుదల మనకి ఎప్పుడు ఉంటుంది. ఇంకా అలా భయపడుతూ బతికితే మనం అక్కడ ఉండకూడదు, ఇంక ఏ అడవుల్లోకో ఏ హిమాలయాల్లోకో పోవాలి. మరి సమాజంలో ఆడపిల్లకి ఎప్పుడూ భయం ఉంటానే ఉంటుంది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, వెనక తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా మనం కూడా వాళ్ళని ఏం చేయాలి, కాపాడాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే చట్టం కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే 100కి డైల్ చేయండి అమ్మా వెంటనే వచ్చేస్తాం అంటున్నారు కదా, వస్తా అంటున్నారా లేదా? అంటున్నారు. అలాగే షీ టీమ్ అనేది వచ్చింది, దిశ చట్టాలు పెట్టారు. సో ప్రొటెక్షన్ ఇస్తాం, అయినా జరిగే ఘోరాలు జరుగుతున్నాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదో ఈ ఒక్క కార్యక్రమం వల్ల ఏదో ప్రపంచం అంతా నాశనం అయిపోతున్నట్టు చెప్పక్కరని చెప్పాల్సిన అవసరత లేదు. కాబట్టి బీ పాజిటివ్, పాజిటివ్గా ఆలోచించండి ప్రతి విషయానికి. తప్పైతే తప్పే అర్థం చేసుకుందాం, ఒప్పైతే ఒప్పే అర్థం చేసుకుందాం. అలానే అన్ని బైబిల్లో విడమరిచి చెప్పడు, పుష్పవతి వేడుక చేయొచ్చా చేయకూడదా, దినం చేయొచ్చా చేయకూడదా, కేకు కత్తిరించొచ్చా కత్తిరించకూడదా, తాలిబొట్టు కట్టొచ్చా కట్టకూడదా, ఇలాంటివి ఏవి పట్టించుకోడు ఆయన. ప్రతిదాన్ని కోడిగుడి మీద ఏకలు బీకి మనల్ని గిల్టీ ఫీలింగ్లోకి పడేసేవాడు మన దేవుడు కాడు. విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఆయన చిత్తం ఎరిగి ఆయన కొరకు బ్రతకటమే ఆయన ముఖ్య ఉద్దేశం. గనుక మంచి విషయంలో ఎప్పుడు మనం సపోర్ట్ చేద్దాం, మంచి జరుగుతుందంటే ఎప్పుడు మనం ముందుండం. ఎవరు ఎలా పోయినా మనకు అనవసరం, ఎవరు ఎలాంటి భావాలు కలిగి ఉన్నా మనకు అనవసరం. మనం చేసేది మంచి పని అయినప్పుడు చక్కగా చేద్దాం, 10 మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు చక్కగా చేద్దాం, అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ ఉపయోగకరంగా మనందరి జీవితాలని చక్కగా దేవునిలో దిద్దుకుందాం, కట్టుకుందాం, మన కుటుంబాలని దీవెన ఆశీర్వాదాలతో నింపుకుందాం. అట్టి ధన్యత దేవుడు మన కుటుంబాలన్నిటికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటివరకు విలువైన మాటలు మా అందరికీ అందించారు, ఇవి విని విడిచిపెట్టక తండ్రి. ఇవి సత్యమో కావో మీ గ్రంథాన్ని అనుసరించి ఎవరికి వారు అర్థం చేసుకోవడానికి, ఎవరికి వారు నిర్ణయం తీసుకోవడానికి వారికి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి ప్రభువా. తండ్రి, అనేకులు ప్రభువా మమ్మల్ని అపవిత్రమైన వాటికి చెప్పక తండ్రి, పవిత్రమైన వాటికి కూడా గిల్టీ ఫీలింగ్లోకి నెట్టేయడానికి, అపరాధ భావనలోనికి నెట్టేయడానికి మీ పిల్లల్ని ప్రభువా తప్పుదారి పట్టిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రసంగం చాలామందికి ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, వేదిక మీద ఉన్నటువంటి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధి కాంతి బిడ్డ మీద ఉదయింపజేసి కుటుంబాన్ని దీవించి, కూడి వచ్చిన పిల్లల్ని దీవించి ఆశీర్వదించి, వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామల్ని ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్.